హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక మంచి వీడియో అనేది చూపిస్తున్నానండి మీకు హెయిర్ ఫాల్ ఉన్నా లేకపోతే డాండ్రఫ్ ఉన్నా ఈ ఆయిల్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇంగ్రీడియంట్స్ వచ్చి దీనిలో మీకు నీమ్ లీవ్స్ కర్రీ లీఫ్ కోకోనట్ ఆయిల్ అలాగే మెనగ్రిక్ సీడ్స్ అనమాట జస్ట్ వేపాకులు కరివేపాకు కొబ్బరి నూనె అలాగే మెంతులు కావాల్సి వస్తుందండి వీటికి తయారీ విధానం కూడా ఒకసారి చూడండి మీకు చాలా ఈజీగా అయిపోతుంది ఇక్కడ మెంతులు నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నానండి ఇవి కాస్త షాలో ఫ్రై చేస్తున్నాను అనమాట ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా షాలో ఫ్రై చేసేసాను సో ఫస్ట్ మెంతులు అలాగే కరివేపాకు అలాగే వేపాకు ఇవన్నీ కూడా షాలో ఫ్రై చేసి పౌడర్ చేసేసుకోవాలన్నమాట నేను అన్నీ పౌడర్ చేసి పెట్టేశాను అది మీకు చూపిస్తానండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను మీకు ఇక్కడ మెంతులు అనేవి ఆల్రెడీ పౌడర్ అయిపోయాయి అన్నమాట ఇక్కడ నేను వేపాక్ అనేది చేయలేదండి ఎందుకంటే ఆల్రెడీ నేను వేపాక్తో ఆయిల్ ప్రిపేర్ చేసి పెట్టేస్తున్నాను దాన్నే దీనిలో ఇంగ్రీడియంట్గా యూస్ చేస్తున్నాను డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది సో అది చూసుకోండి లేదు అంటే కనుక వేపాకును కూడా సేమ్ ఇలాగే ఫ్రై చేసేసి మెంతులతో పాటు గ్రైండ్ చేసేయండి కరివేపాకును కూడా అలాగే గ్రైండ్ చేసేయచ్చు ఇప్పుడు నేను డబల్ బాయిలింగ్ ప్రాసెస్లో ఆయిల్ని హీట్ చేస్తున్నానండి కోకోనట్ ఆయిల్ని హీట్ చేయబోతున్నాను అనమాట ఇక్కడ మీరు వేపాకు ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఒకసారి లింక్ చూడండి అవసరం లేదు అనుకుంటే కనుక మీరు ఇప్పుడు ఇక్కడే మీరు ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట లీవ్స్ని అలాగే కర్రీ లీవ్స్ని అన్నిటిని ఫ్రై చేసేసి వాటిల్ని కూడా మెంతులతో పాటు గ్రైండ్ చేసేసి తర్వాత కోకోనట్ ఆయిల్ని తీసుకొని డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను వేపాక ఆయిల్ అనేది చూపిస్తున్నాను చూసారా గ్రీన్ కలర్లో ఉంది ఎందుకంటే ఇది నీమ్ ఆయిల్ అనమాట ఇది గ్రీన్ కలర్లో ఉంది నార్మల్గా అయితే కొబ్బరి నూనె మీరు ఫస్ట్ బాయిలింగ్ చేసుకోవాలి నేను ఎట్లాగో ఈ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నేను డైరెక్ట్గా దీన్నే కాసేపు హీట్ చేసేసుకుంటున్నాను అనమాట సో ఇదైతే హీట్ అయిపోయిందండి ఇప్పుడు హీట్ అయిపోయిన తర్వాత ఈ ఆయిల్ని తీసుకొని దీనిలో ఇప్పుడు నేను ఏదైతే ప్రిపేర్ చేసుకున్నానో మెంతులు పౌడర్ని అలాగే కరివేపాకు పౌడర్ని అన్నీ కూడా దీనిలో మిక్స్ చేసేస్తున్నాను అనమాట ఇది మిక్స్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ రెస్ట్లో ఉంచండి కొంచెం బాగా ఊరుతుందనమాట దానిలో ఉన్న ఇన్కీ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి బాగా ఊరుతాయి ఆ తర్వాత మీరు కావాలంటే ఆయిల్ని వాటిని ఒక స్ట్రైనర్ ద్వారా సపరేట్ చేసుకోండి నీమ్ పౌడర్తో కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి అంటే నీమ్ లీవ్స్ దొరకని వాళ్ళు పౌడర్ ఉంటుంది ఈ పౌడర్తో కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు అమెజాన్లో లింక్స్ ఉంటాయి చాలా మీకు పౌడర్వి అవి చూసుకోండి నేను వీలైతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను చూసుకోండి ఇది కరివేపాకు పొడండి నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను ఇది కూడా నేను ఒక్క టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను అనమాట దీనిలో అంతే జస్ట్ చూసారు కదా ఈ ఆయిల్కి తగినంత మాత్రమే నేను వేసుకుంటున్నాను సో ఇట్లాగే మీరు మీరు కరివేపాకు పొడితో పాటు వేపాకు పొడి కూడా ఇలాగే వేసేసుకోవాలన్నమాట గ్రైండ్ చేసింది అంటే ఒకసారి ఫ్రై చేసి ఆయిల్ ఏమి ఉండకూడదండి నార్మల్గా ఫ్రై చేసేసి దాన్ని పొడి చేసి వేసేసుకోవాలన్నమాట అంతే సో ఇప్పుడు దీన్ని కాసేపు ఇలా మిక్స్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచేద్దామండి ఆ తర్వాత ఈ ఆయిల్లోకి ఇది బాగా ఊరుతుంది తర్వాత దీన్ని మనం తలకి అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు నేను అప్లికేషన్ చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ ఆయిల్లో ఈ కాటన్ బాల్ ఉంటుంది కదా అది వేసుకోండి కాటన్ బాల్ లేని వాళ్ళు నార్మల్గా కూడా అప్లై చేసుకోవచ్చు కాకపోతే ఈ దీనివల్ల ఏమవుతుందంటే మనకి కరెక్ట్గా తెలుస్తుంది ఎలా చేసుకోవాలి అనేది అంటే మార్జిన్స్ తీసుకొని మనం చేసుకుంటాం కాబట్టి కరెక్ట్గా చేసుకోవచ్చు అనమాట దీంతో అయితే సో ఇప్పుడు టూ పార్టిషన్స్గా తీసేసుకున్నాను హెయిర్ని సో నేను వీడియోలో ఎలా అప్లై చేస్తున్నానో అలా చేసుకోండి సరేనా ఇప్పుడు ఈ మార్జిన్ మొత్తం నేను అప్లై చేసేస్తున్నాను ఈ ఆయిల్ని మీకు చుండ్రు సమస్యలు అలాగే హెయిర్ ఫాల్ ఎక్కువ ఉన్నా కూడా అలాగే దీనిలో కరివేపాకు కూడా మనం వేసాం కాబట్టి తెల్ల జుట్టు ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా బాగా పనికి వస్తుంది అనమాట అండ్ మీరు ఇది అప్లై చేసుకున్న తర్వాత కంప్లీట్గా ఒక నైట్ వదిలేసి మార్నింగ్ హెడ్ బాత్ చేయండి చాలా బాగా హెల్ప్ అవుతుంది చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఒక వారం మీరు ఇది ట్రై చేసి చూడండి మీకే మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి అంతేకాకుండా దాంతోపాటు మీరు స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవ్వకుండా ఈ సమ్మర్లో మంచిగా ఫ్రూట్స్ వెజిటబుల్స్ అంటే ప్రోటీన్ ఫుడ్ బాగా తినండి హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది అనమాట సో ముందుగా మనకి హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందంటే స్ట్రెస్ లెవెల్స్ వల్లే అనమాట టైంకి నిద్రకపోవడం టైంకి తినకపోవడం ఇలా జరిగినప్పుడే మనకి హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుందన్నమాట సో దాంతోపాటు మీరు మార్చుకోవాల్సిన హ్యాబిట్స్ కూడా మార్చుకోవాలండి ఇది అప్లై చేసినంత మాత్రాన అంతా మంచి జరిగిపోతుందని కాకుండా ప్రోటీన్ ఫుడ్ కూడా మంచిగా తీసుకోండి హెయిర్ ఫాల్ తగ్గుతుంది దాంతోపాటు ఈ ఆయిల్ ఒక వన్ వీక్ ట్రై చేయండి రిజల్ట్ అనేవి చాలా బాగా కనిపిస్తుంది మీకు హెయిర్ ఫాల్ తగ్గిపోవడం డాండ్రఫ్ తగ్గిపోవడం కూడా జరుగుతుంది అనమాట కాకపోతే ఇది మీరు నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ అనేది హెడ్ బాత్ చేసేయండి ఆ పెట్టుకోకుండా చూసుకోండి స్ట్రెయిన్ చేసేయండి అంటే వడగట్టేసుకోండి పౌడర్ సపరేట్ అయిపోతుంది ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ని మీరు రెఫ్రిజిరేటర్లో పెట్టేసుకోవచ్చు లేదంటే వన్ వీకే కాబట్టి బయట ఉన్నా ప్రాబ్లం లేదు ఎందుకంటే అన్నీ మనం ఫ్రై చేసినవే కాబట్టి ఇంగ్రీడియంట్స్ ఆయిల్ ఏమీ పాడవదు ఇన్ కేస్ మీకు పాడవుతుంది అనిపిస్తే కనుక మీరు రెఫ్రిజిరేట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఆయిల్ని రోజు ఇట్లా నైట్ అప్లై చేసేసుకొని మార్నింగే హెడ్ బాత్ చేయండి రిజల్ట్ చాలా బాగా కనిపిస్తుందండి సో మీరు అప్లై చేసుకునేటప్పుడు కంపల్సరీ గోల్డ్ తగలకుండా అప్లై చేసుకోండి మీ తలకి ఆ కుదుళ్ళకి బాగా పట్టేటట్టు చూసుకోండి అంటే ఓన్లీ ఫింగర్స్ తోటే మనం మసాజ్ చేయాలన్నమాట ఎట్టి పరిస్థితుల్లో కూడా నెయిల్స్ తగలకూడదు మన స్కాల్ప్కి దానివల్ల డాండ్రఫ్ ఇంకా ఇంకా ఇంక్రీజ్ అయిపోతుందండి ఎందుకంటే ఆ ఫంగస్ అవంతా ఉంటాయి కాబట్టి అది ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో నేను ఇప్పుడు తల మొత్తం అప్లై చేసేసానండి కాస్త మసాజ్ కూడా చేసుకున్నాను ఇప్పుడు ఈ టూ ప్లేట్స్ రెండు అంటే రెండు పార్టిషన్స్ కూడా మొత్తం హెయిర్ కింద వరకు కూడా పెట్టేస్తున్నాను అనమాట ప్లేట్ వేసేసుకోండి నేనైతే టూ ప్లేట్స్ వేసాను మీరు ఒకటి మీకు ఇష్టం వచ్చింది వేసుకొని హ్యాపీగా పడుకొని నిద్రపోండి ఆ తర్వాత మీకు ఈ వీడియో నచ్చితే కనుక వెంటనే ఒకసారి లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్